अरे पवनगढ़ पार्टी है मुंद्रा। अरे चुका मौका लेने पार्टी है, पार्टी है। అదేంట్రా చొక్క ముక్క గురించి నువ్వు అడుగుతున్నావు? అరే నా కోసం కాదురా, పార్టీలో చాలా మంది ఉన్నారు కదా. సరే నిద్ర వస్తుంది పద. నిద్ర అంటే గుర్తుకొచ్చిందిరా, మా పక్కింటి ఊరికెళ్ళారు పడుకోవడానికి వస్తే. నువ్వెప్పటి నుంచి రా అప్పుడు పడుకుంటున్నావు? లేదురా. అరే ఆ ఇంటి కోసం చాలా రూమర్స్ వినిపిస్తున్నాయరా. నిజంగా చాలామంది చెప్పారు ఆ ఇంటి కోసం నాకు. అందుకేరా నువ్వు నాతోరా. వస్తానరా. సరే ఇంటికి వెళ్ళిరా. ఎక్కడరా? వస్తున్నాను. ఏంటి ఇంత లేటు? రా బేగరా. వస్తున్నాను రా. ఏంటి చేస్తున్నావు ఇంట్లోనే? వస్తున్నాను, దారిలో ఉన్నాను. సరే రా. కరెక్టేనా? గడిసిపోయిన రా బాబు. ఏం రైడు తలుపు ఇప్పడం లేదు? ఏమన్నా తెలియదు. ఫోన్ చేయి ఒకసారి. ఏంట్రా తలుపుయడానికి ఏం చెప్పు? నేను తాగుతుండలరా. ఇదేట్రా మీ అన్ని కూడా వచ్చాడు? రేపాడికి ఆఫీస్ సెలవు అందుకే వచ్చాడు. పదండ్రా పట్టుకోవడానికి. ప్రవీణ్ టాయిలెట్ ఎట్టుందిరా? అరే మెట్లు దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉండరా. ఏరా? అరే మీకు అప్పుడే మొదలైపోయిందా? నీకు ఎందుకురా, నువ్వు పడుకో. దుప్పటి లాగేశాడు. వీళ్ళిద్దరు ఒక దుప్పటి కప్పుకున్నారు, మరి నా దుప్పటి ఏది? ఇక్కడికి ఎలాగ వచ్చిందబ్బా? గాలి కుట్టుంటుంది. ప్రవీణ్, రే ప్రవీణ్. ఏట్రా టాయిలెట్ ఎటు ఉందిరా? ఎందుకు వెళ్ళి చూడు. రే ప్రవీణ్, రే ప్రవీణ్. అరే అక్కడేదో చూసాను రా. ఏట్రా అక్కడేదో చూసాను, మీరు రారా? ఏట్లేదు తెలివి. రా నాతో రా చూద్దాం. మెట్ల దగ్గర చూసిందా? రారా తొందరగా. అరే వస్తున్నాను రా. ఎక్కడరా, ఏటుందిరా? అక్కడే రా చూశాను మెట్ల దగ్గర. ఏట్లేదు ఇక్కడ? లేదా ఇక్కడే చూశాను రా నేను. ఎక్కడ ఏటి లేదు ఇక్కడ, వెళ్ళి నువ్వు వెళ్ళి. సరే నువ్వు ఇక్కడ ఉండు, నేను టాయిలెట్ కలిసి వస్తా. సరే ఇక్కడే ఉండ. నువ్వు ఎక్కడ ఉంటాను రా, వెళ్ళరా. ఇక్కడ ఉండు మరి. తడిసిపోయిందిరా మొత్తం. నాది కూడా. ఏంటి రా ఉండాలి కింద? ఏంటి లేదురా అక్కడ. కానీ ఏదో చూశాను రా నేను కింద. ఏంటి దయమా? Hmm.
అందరి ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి, మన ఇంట్లో లైట్ వెలుగుతలేదు, ఫ్యాన్ తిరుగుతలేదు. మెయిన్ ఎక్కడ ఉందో నాకు తెలియదురా. ఎవడో తెలుసు, ఆడికి తెలుసేమో. ప్రవీణ్ గడు. ఏయ్ ప్రవీణ్. ఏయ్ ఏట్రా, ఫ్యాన్ ఎందుకు బంద్ చేసావే? ఫ్యాన్ మేము బంద్ చేయలేదు కానీ మెయిన్ లేదా అయింది. మెయిన్ ఎక్కడ ఉందో చెప్పు. నాకు తెలియదురా. చూడనియా మెయిన్ ఎక్కడ ఉందిరా. కిందకి వెళ్ళి చూడని అక్కడ. సరే సరే నేను వెళ్తాను. అరే ప్రవీణ్ నువ్వా? టూల్ బాక్స్ ఎక్కడ ఉందో పద చూపించు. టెస్టరీ ప్లగ్ స్విచ్ మెయిన్ గట్ట అంతా బాగుంది. మెయిన్ స్విచ్ బాగుంది. అరే ప్రవీణ్ లైట్ లైటా? ఏంటి ఇది? ఇంకా లైట్ లేదు. ఇక్కడ అంతా బాగుంది. మెయిన్ స్విచ్లు అవును కదా. ఇప్పుడు సాకేత్ గడ అక్కడ ఉన్నాడని చెడికి తెలియకూడదు. ఏట్రా ఉండాలి అక్కడ? ఏమో అక్కడ అన్నీ ఉన్నాయి నేను తెలియకూడదు. తెలిపింది అమ్మా కరెంట్ వచ్చిందిరా. ఏడు లైట్ ఏమంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు? మేతకి వెళ్ళిపోయాడేమో. సరే ఏటి వీళ్ళు, వీళ్ళిద్దరు ఇక్కడే ఉంటామని నాతో వచ్చింది ఎవరు అక్కడ? పోన్లే వేట్ అయితే అండి, తెల్లారి చూసుకోవచ్చు. పడుకుందాం. రే అనియా ఆరా ఇక్కడరా. అరే మీరు ఇక్కడ ఉన్నారా? మీకోసం కింద నెత్తున్నాను నేను. అవునరా, రాత్రి కిటికీలు వెళ్ళి చూసి నాకు భయం వేసింది. నీకు భయమే లేదా? అవును కదా. ఇప్పుడు సాకేత్ గడు ఉన్నాడని ఇది తెలియకూడదు. సరే భయపడాలైతే. రే ఏటైందిరా? అనే నాకు భయం వేసింది. దయ్యమంటే గుర్తొచ్చింది. రాత్రి ఈడు నాతో కిందకు వచ్చాడు. మళ్ళీ లైట్లు ఏమన్నా వెంటనే మీదకి వస్తాడు. వచ్చాడు అడుగుతా నాతోనే ఉన్నాడు. లేదురా, ఆడు వచ్చాడురా. స్కూడ్ ఎవరు ఇచ్చాడు చేశారు కానీ లైట్లు ఏమన్నా మీదకి వచ్చేసాడు. అయితే సాకేత్ అయి ఉంటాడు అయితే ఇది తెలియకూడదు. అరే అని నాకే తడిసిపోతుంటే నేను ఇటుకి అందుకు వెళ్తాను. సరేరా చెప్పేద్దాం. సరేరా చెప్పిరా. మీరు పెట్టారనుకున్నాను. మేమిద్దరమే అది. ఓహో అయితే మీరా అది? సరే అని నువ్వు కందుకు వెళ్ళావు? మీతో ఎవరు వచ్చారు? నేను పైన ఉన్నానైతే. నువ్వు కాదు ఎందుకు రా నవ్వుతున్నావు? మీకే వచ్చే టీ భయపెట్టడము నాకు రాదే టీ. నేను సాకేత్ తెచ్చాను మీ ఇద్దరికి భయపెట్టించడానికి. ఉండండి అనియా, సాకేత్కి కాల్ చేస్తున్నాను. మీరు మంచి ప్లాన్ వేశాడు రోయ్. హలో సాకేత్. రారా ఒకసారి. తెలుసా రా కూర్చోరా. వీడే మీ ఇద్దరికి జడిపించాడు కిందన. సరే నేను చెప్తున్నాను ఎక్కడక్కడ భయపెట్టాడు. అరే నువ్వు చెప్పరా నాకు ఎక్కడెక్కడ భయపెట్టావో. అరే నువ్వే చెప్పిరా, నా మాట నమ్మట్లేదు ఇల్లు. సరే చెప్తానులే. నీకు వీడికి భయపెట్టాను మెట్ల దగ్గర, అది నేనే. కిటికీ దగ్గర కూడా నేనే. అరే కిందది కూడా చెప్పి నువ్వే అనేసి. ఏది? అది నేను కాదే. ఆడు కాదు నేను కాదు. అక్కడ ఎవరైతే